శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి నవంబర్ 15 నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయానికి వస్తే, మీనాకి చతుర్థంలో రాహు, అదేవిధంగా చూస్తే అష్టంలోని కుజుడు రవి బుధుడు ఉన్నాడు, భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు, రాజ్యంలో గురువు ఉన్నాడు. ఇక్కడ రాజ్యంలో గురువు రావడం అనేది ఒక విశేషము. గురువు రావడం అనేది ఉద్యోగరీత్యా ఒక ఎస్టాబ్లిష్ చేయడము, ప్రొఫెషనల్ వైజ్ ఒక ఎస్టాబ్లిష్ చేయడము. శని గురువు ప్లస్ కేతు ఉన్నారు కాబట్టి ప్రొఫెషనల్లీ స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మోస్ట్ సక్సెస్ఫుల్ చేసే అవకాశం ఉంది మీనరాశి వారికి. అంచేత మీనరాశి వారికి ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ఒకవేళ ఉద్యోగం లేకుండా బాధపడుతున్న వాళ్ళకి ఉద్యోగాలు కలిగించడము, ఇవన్నీ కూడా గురువులు చేస్తారు కాబట్టి చాలా మంచి పొజిషన్ చెప్పచ్చు. ఇప్పుడు మీనరాశి వారికి ఇప్పుడున్న పొజిషన్లోనే ఎటువచ్చి చతుర్థంలోని రాహు యొక్క ప్రభావం తల్లిగారి యొక్క ఆరోగ్యం చూసుకోవాల్సి వస్తుంది ఆ విషయంలోని. అదేవిధంగా భాగ్యంలో శుక్రుడు ఉండి ఈ రగ్నాన్ని చూస్తుంటాడు కాబట్టి భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, మూడింటిని చూస్తాడు కూడా కాబట్టి. అలా అయినప్పటికీ గురువు యొక్క బలము రాజ్యంలో ఒక పాజిటివ్ ఎనర్జీగా చెప్తాం కాబట్టి గురువు మంత్రం సాధన చేసుకోండి. మేధా దక్షిణామూర్తి, ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహిం మేధా ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ. ఈ మంత్రాన్ని నిత్యము సాధన చేయండి, కనీసం మినిమం 21 సార్లు లేదా 40 సార్లు లేదా 100 నిమిషాలు. ఏది మీకు సులువుగా ఉంటే ఆ విధంగా మీరు రోజు చేసుకోవడం ప్రయత్నించండి. డెఫినెట్గా గురువు యొక్క అనుగ్రహంతో, గురువు యొక్క మంత్ర సాధనతో, ఆ యొక్క గురు కటాక్షంతో లైఫ్ చక్కగా సెటిల్ అయ్యే అవకాశం సంపూర్ణంగా కనిపిస్తుందని చెప్పగలుగుతామండి. శుభమయ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9848996444, 888555 9147, 888555 9148.